అధ్యక్ష, ఇది భారీ నీటిపారుదల శాఖ మంత్రి గారు రెస్పాండ్ కావాల్సింది. అధ్యక్ష, ఈ అంశాన్ని సభ దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాను. భాషలో, కోయ భాషలో మాట్లాడతాను. ఎందుకంటే మా భద్రాచల నియోజకవర్గం దుమ్ముగూడెం ఎత్తిపోతల పథకం రాజీవ్ సాగర్గా ఆనాడు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డికి 2005లో శంకుస్థాపన తుంక్తి సందర్భంలో నన్న ప్రభుత్వానికి ఎత్తాను. ఎందుకంటే కోయత్తూరుకు సాగునీటి ఏరిల్లే అంతా వానవత్కే వానాతి మీద ఆధారపడినటువంటి కోయత్తూరుకు ఆ గోదారు ఏరు వాదవలిత్కు దుమ్ముగూడెం ఎత్తిపోతల భాషలో మాట్లాడుతాను సార్. కోయ భాష ఒకసారి ఆ ఏరు వాదవలిత్కు మాకు దుమ్ముగూడెం ఎత్తిపోతల పథకం మా పక్కదే వాటవలిజకి ఎత్తు కాసుకే ఆనాడు ప్రభుత్వం పాయ వెంకటేశ్వర నియోజకవర్గం పాములపల్లి వాడుతారు. దానివల్ల మా కోయత్తూరుకు చాలా ఇబ్బంది అరసోమంది. 35 కోయత్తు నాకింకు ఏరిలకు మందే దానికి. ఎందుకంటే ఎత్తిపోతల పథకం దుమ్ముగూడెం మండలంలో ప్రగలపల్లిందని నాటేని చోట గోదావరి తగ్గ ఏరు వాటకే ఆ ప్రాజెక్ట్ ఎత్తిపోతల పథకం వాటకే మాకు వ్యవసాయానికి ఏరు వాతే 35 కోయత్తు నాకింకు చాలా పంట వత్తేత్త. ఈ సంవత్సరం పూర్తి పంట ఇళ్ళ లచ్చిగూడెం, మారాయిగూడెం, భీమవరం, ఆర్లగూడెం, కొత్తపల్లి, చెరుపల్లి ఇలా ఆవిడకు 35 గ్రామకిన పంట వత్తేత్త. 20 ఎకర సాగులో వాతే అక్కగాన లిఫ్ట్ ఇరిగేషన్ వాటకు ప్రగలపల్లి వాటకు మొత్తం రైతులు కోయత్తు నాకి ఇంకంత కూడా వ్యవసాయానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మొత్తం కోయత్తూరే, మరి వేరే వారు ఇల్లరు. ఆ 35 నాకి గామగుడు ఉడుకు మొత్తం కోయత్తూరు. కాబట్టి ఆ కోయత్తూరు కింద కూడా ఆ ఏరు వాదనకు పంట భూమి ఏరు వాదనకు తప్పకుండా ఈ ప్రభుత్వం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 100,000 ఎకరాయి తమ్మింది ఉందరు నియోజకవర్గానికి అద్దు 100,000 ఎకరాయి నాకగ్గ ముందు 20,000 ఎకరానికి ఈ ముందు ఏరగ్గ ఇత్కస్కే ఆ రైతాంగం భూత ఆధారం ఇల్లే బాబా ఈ సంవత్సరం మొత్తం పంట వత్తేత్త. మొత్తం బూత్ కూలి దొరకం పరిస్థితులు, పని దొరకం పరిస్థితులు. కాబట్టి ఈ ఎండాకాలంలోనైనా ఆ ఎత్తిపోతల పథకం ప్రగడపల్లి గోదావరి ఒడినగే ఆ ప్రాజెక్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ వాటి ఎత్తిపోతల పథకం వాటికు మా కోయిత రైతుకంత కూడా గిరిజన రైతుకంత కూడా ఉపయోగం పడుతుంది. కాబట్టి స్పీకర్ గారు కూడా ఊడుతూ ఎందుకంటే దుమ్ముగూడెం పేరూరు పేరూరు కృష్ణారందా టేకులు పొలితాం గుడ్డి వత్తనించో మంది స్పీకర్ గారు మా కోయిత నాకింకు మా మారాయిగూడెం, మా లచ్చిగూడెం, మా భీమవరం, మా ఆర్లగూడెం, మా కొత్తపల్లి, చెరుపల్లి నాకింగ్కంత కూడా సాగునీరు వాదనకు లిఫ్ట్ ఇరిగేషను వెచ్చడయ్యో 100 కోట్ల ఖాతా, 50 కోట్ల ఖాతా. ఆ లిఫ్ట్ ఇరిగేషన్ 35 కోయిత నాకింకు ఏరు వాదనకు సాగునీరు వాదనకు 50 కోట్ల వాటుకు మంచి లిఫ్ట్ ఇరిగేషన్ వాతి. కాబట్టి భారీ నీటి శాఖ మంత్రి వాడు చక్కగా రాసి మళ్ళా మా కోయత్తూరు కందునను కేత నడత్తు. కాబట్టి అది చక్కగా ఏరు వాదనకు ఆ లిఫ్ట్ ఇరిగేషన్ ఇదివాలి మంత్రి గారిని కోరమంది మా కోయత్తూరు తరఫున. రామ్ రామ్ అధ్యక్ష, రామ్ రామ్. గౌరవ సభ్యులు చెప్పినటువంటి దాన్ని నేను లెజిస్లేటివ్ డిపార్ట్మెంట్ నుంచి రికార్డ్స్ తెప్పించుకొని తప్పకుండా ఆ సమస్య పరిష్కారానికి సానుకూలంగా ప్రయత్నం చేస్తాం. రవీంద్ర కుమార్ గారు.